యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఘాటుగా విమర్శించారు. జిల్లాకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు మెట్రో రైలుపైన ఎలాంటి ప్రస్తావన కానీ బడ్జెట్ కేటాయింపు కానీ బడ్జెట్లో చేర్చలేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ విషయంలో ఈరోజు రేపు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా కాలుష్యంపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. చౌటుప్పల్, పోచంపల్లి, బొమ్మల రామారం ఈ ప్రాంత ప్రజలు జీవితాన్ని పణంగా పెడుతున్నారని, ఫార్మా సంస్థలకు వ్యతిరేకంగా కాలుష్యంపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంధనం, గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఇంతవరకు తగ్గించలేదని అన్నారు. కేసీఆర్ బడ్జెట్ విషయంలో చాలా బాగా మాట్లాడారని బడ్జెట్ విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనడం సరికాదని ఆయన తెలియజేశారు. బీజేపీకి టీఆర్ఎస్కి మధ్యన చాలా తేడా ఉంది, కానీ పరిపాలన విషయంలో ప్రజల్ని దూసేటటువంటి విషయంలో వీళ్ళిద్దరి యొక్క విధానాలు ఒకే తీరుగా కనబడతా ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఉదాహరణకు కేసీఆర్ గారు నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని హామీ ఇచ్చాడు, అదే కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది, ఎక్కడ అమలైంది? కాబట్టి పరిపాలన విధానంలో ఇద్దరు ఒకే తీరుగా ఉన్నా కానీ మతోన్మాద రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని ఎదిరించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కొద్ది గట్టిగా మాట్లాడుతుంది, మరింత గట్టిగా మాట్లాడాలి. ఆ రకంగా బీజేపీకి దుర్మార్గ విధానాల వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత వాయిస్ని వినిపించాల్సింది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బడ్జెట్ విషయంలో చాలా బాగా మాట్లాడారు, బడ్జెట్ను విమర్శిస్తూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలులో కేంద్రం వైఫల్యం చెందిందనేటువంటి విషయాన్ని మాట్లాడారు, కానీ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి మాట సరైంది కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అయితే రాజ్యాంగం విషయంలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా అదే కోరుకుంటా ఉంది, ఎందుకంటే ఈ రాజ్యాంగం సామాజిక న్యాయం అని చెప్పి అంటుంది, ఈ రాజ్యాంగం దళితులు, పేదల గురించి, మహిళల గురించి మాట్లాడుతుంది, కాబట్టి ఈ రాజ్యాంగం ఉన్నంత కాలం తమ ఆటలు కొనసాగం, సెక్యులరిజం అని చెప్పి అంటుంది, సమానత్వం అంటుంది, సామ్యవాదం అంటుంది రాజ్యాంగం అని చెప్పి అనేది బీజేపీ చెప్తుంది, అదే మాట కేసీఆర్ గారు మాట్లాడితే ఎట్లా? అందుకే ఇది సరైనటువంటిది కాదు, అలాంటి మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి అనేటువంటిది. వీలైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి తప్ప రాజ్యాంగాన్ని మార్చున్నట్టు మాటలు మాత్రం సరైనది కాదని చెప్పి అనేది చెప్పండి. ఇప్పుడు బీజేపీ మీరు చూడండి, ఇందులో పెట్రోలియం ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారా, గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారా, నిత్యావసర వస్తువుల ధరలు మేము తగ్గిస్తామని చెప్పి అనేది ప్రకటించారా? ఇంకా పేదలకు కావాల్సింది ఏమిటి? ధరల పెంపు విషయంలో ఒక్క మాట నువ్వు బడ్జెట్లో మాట్లాడవు, అలాగే చిన్నతరా పరిశ్రమల్ని మేము ఇస్తున్నాము, సబ్సిడీ మీద ఇస్తున్నామని చెప్పని చెప్పవు. ఎవరికి నువ్వు సబ్సిడీలు ఇచ్చావు? కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ ఇచ్చావు. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా పేదల వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ తప్ప బీజేపీ ప్రభుత్వం ఎలాంటి దీనికి ఎలాంటి అమెండ్మెంట్స్ చేసినా కూడా ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు రాష్ట్రం మీరు చూడండి, ఈ దేశంలో కేవలము 10% మంది శతకోటీశ్వరుల చేతుల్లో ఈ దేశ సంపద, 75% సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది, కేవలము 60% మంది ప్రజల చేతుల్లో 5% సంపద మాత్రమే ఉన్నది. అంటే మీరు గమనించండి, 60% మంది